నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్న సిఐడి రోడ్డు మార్గంలో విజయవాడకు చంద్రబాబు తరలింపు సాయంత్రం ఏసిబి కోర్టులో హాజరుపరచనున్న సిఐడి అధికారి చంద్రబాబు అరెస్ట్ వెనక ఎలాంటి కక్ష సాధింపు లేదు స్కిల్ స్కామ్ లో ఆధారాలు ఉన్నందునే అరెస్ట్ చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు అనివార్యం చట్టబద్ధంగానే అరెస్ట్ జరిగిందన్న వైఎస్ఆర్సీపీ నేత చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిందే లేదంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ త్వరలో ఎయిర్పోర్ట్ మెట్రో పనులు ప్రారంభం టైమ్స్ మెగా ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్ భారత అధ్యక్షతన జీ20 విస్తరణ ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం మొరాకోలో పెను భూకంపం 600కు దాటిన మృతుల సంఖ్య మరో 300 మందికి గాయాలు